Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖ తరువాత ఇప్పుడు తిరుపతి. ఇక రాయలసీమలో వైసీపీ రాజధానుల పోరు. ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు కొనసాగుతున్న నేపథ్యంలో విపక్షాలపై పైచేయి సాధించేందుకు వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో ఓ భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన వైసీపీ ఇప్పుడు రాయలసీమలోనూ అదే తరహాలో మరో సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నెల 29న మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభతో రాయలసీమలో మూడు రాజధానుల శంఖారావం పూరించాలని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే విశాఖలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో తిరుపతి సభను అదే స్థాయిలో విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విశాఖ గర్జనకు రాయలసీమ నేతలు, మంత్రులు హాజరైనట్లే తిరుపతి సభకు ఉత్తరాంధ్ర నేతల్ని తరలించేందుకు ప్రయత్నిస్తోంది. తిరుపతి సభ తర్వాత వచ్చే నెల మొదటి వారం నుంచి రాయలసీమలో వైసీపీ కార్యక్రమాలని ముమ్మరం చేయాలని నిర్ణయించింది. మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమలోనూ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించబోతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర తరహాలోనే రాయలసీమలోనూ నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయాలని వైసీపీ భావిస్తోంది. జేఏసీ ఏర్పాటైతే దాని ద్వారా ఈ సమావేశాలు, సభలు నిర్వహించేందుకు వీలు కలుగుతుందని అధికార పార్టీ యోచిస్తోంది.